జోహార్లు అని కొన్ని విషయాల్లో అంటూ ఉంటారు. సారీ, అన్ని విషయాల్లో అనాలి, అనాలి కూడా. మరి అలా ఎందుకు అనాలో, ఎందుకు అనాల్సి వస్తుందో తెలియాలంటే ఈ అక్కా చెల్లెల అనుబంధం చూస్తే మీరే ఆడాళ్ళు, మీకు ఎప్పటికీ జోహార్లు అనకమానరు. లెట్స్ వెల్కమ్ అవర్ స్పెషల్ టీమ్. నాకు ముగ్గురు చెల్లెలు, నన్ను అడగకుండా పెళ్ళే చేసుకోరు. నా చెల్లెలు అక్కడ పట్టుకోమంటావు అలా అంటావు కానీ అజర్ నువ్వు నా గుండెల్లో ఉంటావు, కావాలంటే తొంగి చూడు. ఏ నేను చూడను ఎందుకు? చూసినప్పుడు ఆడ 50 మంది ఉన్నారు అనుకో, నా గుండె ఆగిపోద్ది, నా గుండె ఆగిపోద్ది. కానీ అజర్ నాకు భయం వేస్తుంది, మా అక్క మన పెళ్లికి ఒప్పుకోదు. మనం డైరెక్ట్ గా పెళ్లి చేసేసుకున్నాం, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయాం అనుకో, ఆవిడే ఒప్పుకుంటది. దా నేను చెప్తా చెల్లి. అక్క ఏం చేసావు, ఏం జరుగుతోంది ఇక్కడ? తనని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి. అయితే చేసేయండి. అక్క ఏంటక్క అలా మాట్లాడుతో, చూడు నలుపులో ఎంత బాగున్నాడు. అవును, నువ్వు ఎప్పుడు ఎరుపేసుకుంటావు, ఇప్పుడేంటి నలిపేసుకొని వచ్చావు. నువ్వు వద్దు, నాకు ఇంకా రెండు చెల్లెలు ఉంటారు, వాళ్ళు నా మాట వింటారు. రబ్బర్ బ్యాండ్ అమ్మే వాళ్ళ ఉన్నాడు, ఇది నీకు హస్బెండ్ ఆ? మీ అక్క ఇట్లా ముందే చేస్తా, నీకు తెలుసు శబీనా? తెలుసు టిల్లు. తెలిసే అవలగాని చేస్తున్నావు లే. సో స్వీట్ ఆఫ్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. ఏందో, ఏమైంది? ఏమైందంటే ఏం చెప్తారా మార్కస్, ఒక ల్యాండ్ ఉంది, అది మన సొంతము, మన పర్సనల్ అనుకున్నా. తీరా చూస్తే ఊర్లో ఉన్న అవలగాల అందరి పేరు మీద ఉంది. నాకు నా బంగారం ఉంది, నా మూడో చెల్లి. లెహరాయి లెహరాయి, గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి. అక్క అసలు ఏం జరిగిందంటే, ఏంటి ఈ ఎదవని పెళ్లి చేసుకున్నావు అంతే కదా? అక్క అది నా డైలాగ్. వదినా, తను నా ప్రాణం, తనని నా కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటా. ఏంట్రా ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు? నీకు డైలాగ్ ఇచ్చిందే పెద్ద విషయం, దీంట్లో మేము రియాక్ట్ వేరే చేయాలా? ఒక్క అవకాశం ఇచ్చుడు తన బిడ్డకి, ఏడాదిలో తండ్రిని చూపిస్తా. తండ్రి తర్వాత అవుతుంది కానీ ముందు ఆర్టిస్ట్ అవరా యదవా? ఇది నువ్వు చెప్తట్టా, ఇది నువ్వు చెప్తట్టా? అక్క నా పిల్ల ఒప్పుకుంటావా లేదా? ఎంతైనా మీ ముగ్గురు నా చెల్లెలు, జరిగింది జరిగిపోయింది, మీరు వెళ్ళండి, మీ లైఫ్ ని చూడండి. వదిన చాలా మంచిదిరా, మన పెళ్లికి ఒప్పుకుంది. నమ్మారా, నమ్మారా? వాళ్ళ ముగ్గురు దగ్గర మీరు ముగ్గురు ఎక్కడైనా ఒక హాఫ్ ఇంచ్ దగ్గరికి కూడా వెళ్ళకూడదు. నాకు తెలుసు వదినా, ఇట్లాంటిది ఏదో ఉంటుందో నాకు తెలుసు. అది ముందుగా తెలియదు కదా, ఇప్పుడు తెలిసి ఏం ప్రయోజనం? తొక్కేస్తాను నిన్ను. అంటే అరటి తొక్కేస్తారా, బత్తాయి తొక్కేస్తారా? ఈ జబర్దస్త్లో ఈ వీడికి ఎందుకు రోల్ ఇచ్చారు అసలు? ఈ పాత జోక్ అంతా వద్దు, జాగ్రత్తగా ఉండండి. అర్థమైందా? అర్థమైందండి. సరే ఇది అంత కాదు కానీ, అరే కొత్త ఏదో చేస్తారు, ఏదో నా మీద. అరే ఫాల్తుగా అనువారా ఫిలిప్స్, బిల్డింగ్ మీదకి పోయి నవారు మంచం మీద నారింజ పండు తిను ఫాల్తుగా జరుగు. ఇప్పుడు ఎలాగైనా అమ్మాయిని కలవాలి. ఎలాగా? రీతు రీతు ఒకసారి చుంచు మొఖమా, పనికి వెళ్దానా? ఇగో రితు, పెళ్లి తర్వాత ఏం జరుగుతుందో తెలుసుగా? ఆ తెలుసు, భోజనాలు పెట్టి ఆకలిస్తారు, ఆకలిస్తారు. ఆ నిద్రలో వాక్ చేసుకుంటూ వెళ్ళినట్టు వెళ్ళి తను పట్టుకుంటాను, అప్పుడు వాళ్ళ అక్క చూసినా ఏం అర్థం కాదు.
అంటే నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది. అవునా? నాకు కూడా నిద్రలో పట్టే అలవాటు ఉందిరా యాదవ్వ. ఈ ఇంట్లో ఒక గ్లాస్ వాటర్ కూడా వీడికి ఇవ్వకూడదు. సారీ వదిన, వెళ్దామా? ఏమైతుంది షబీనా? బొంగుల పని మళ్ళీ ఊపర్చే కరెక్షన్లు ఇస్తున్నావు కాంట్రిబ్యూషన్ లేకుండా. సరే ఇప్పుడు ఇక ఇంట్లో ఎవరు లేరు కదా, సైలెంట్ గా పోయి ముద్దు పెడతాను నేను. ఏంటోది నా, వాళ్ళంత చేస్తుంటే మమ్మల్ని ఏం చేయనిలేదు, వాళ్ళని ఏం అంటలేదు. నువ్వు వీళ్ళు కామెడీ అంత పనికి రాదు, ఎడిటింగ్ లో తీసేస్తారు, ఎడిటింగ్ లో తీసేస్తారు. ఏమో చెయ్యండి, నేను మార్కెట్ కి వెళ్ళాలి. మార్కెట్ కి వెళ్తుందంటే మనం రచ్చ చెయ్యాలరా. ఎస్ సాంగ్. ఒక్క న్యూస్ ఇదిగో, నీకు అప్పటి నుంచి లెటర్లు వస్తున్నాయి, ప్లీజ్ చదువు వదిన. మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగి. ఆ వదిన, ఏదో లెటర్ వచ్చింది. ఏం లేదు, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. మరి ఎలాగో, మీకు కూడా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఇష్టపడుతున్నాడు, మరి కొంచెం మమ్మల్ని కూడా చూసి కొంచెం వదిలేస్తే. నాకు ఒక టిపికల్ యాంగ్జైటీ వస్తుంది, నా జల్దీ చెప్పు. దేవుడా, అసలు వీడు ఎట్లా ఉంటాడు? మహేష్ బాబులా ఉంటాడా, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ లాగా టైగర్ లా ఉంటాడా? అడిగోరా చూడు అక్క తాయిరో, తిరిగిస్తే చాలు గీటు రాయిరో. డార్లింగ్, హే స్వీట్ హార్ట్, గుర్తుపట్టావా నేను నీ చిన్ననాటి ఫ్రెండ్ ని? ఎవరు చిన్ననాటి? ఆవిడ చిన్ననాట. ఒక నిర్ణయానికి వచ్చేసాను, ప్రేమ వద్దు పెళ్ళి వద్దు. నువ్వు అసలు వద్దునే వద్దు. ఈ తాతయ్య ఎవరు? ఏమంటావు, ఇప్పుడు నచ్చినా లేదా? మీ ఇంట్లో అందరికి నచ్చిన కదా. మా ఇంటికి ఒక మంచి వాచ్మెన్ కావాలి, ఎందుకంటే ముగ్గురు దుర్మార్గులు ఆల్రెడీ వచ్చారు. నా చెల్లెల్ని ఇంకా నమ్మలేను, పని చూస్తారా? ఇన్ని రోజుల తర్వాత వచ్చినాక నన్ను వాచ్మెన్ అన్నావు కదా, ఇక్కడ నేను హట్టే వెళ్ళిపోతాను. ఏడే ఉంటే మళ్ళీ మనకు లిటికేషన్ పెడుతున్నాడు. Hi Vanita, welcome to Jabardast. We are very happy to have you here. Azhar, overall concept chala bondi. The highlight of the skit aithe RJ Tillu, you are the showstopper today. Overall the skit I enjoyed. Thank you. అద్భుతం అద్భుతం. అసలు జబర్దస్త్ కి వనిత రావటం ఎంత ఆనందం వేసిందో నాకు, మంజుల గారికి, విజయ్ కుమార్ గారికి, ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా అమ్మ నాన్న కారణం నుంచి వనిత చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. చాలా సంతోషం అమ్మా, చాలా బాగుంది, ఫెంటాస్టిక్, సూపర్.